నమస్తే, వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి స్పెషల్ బులెటిన్. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 235 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు అమలాపురం డిఎస్పీ షేక్ మసూన్ బాష ఆధ్వర్యంలో స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో బొమ్మలూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోమ్ పోలీసులు లాక్డౌన్ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, తదితర ప్రాంతాల నుండి వీరు రావడంతో పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రావులపాలెం సిఐ కృష్ణ, ఎస్పీ బుచ్చిబాబు, అడిషనల్ ఎస్పీ హరికోట శాస్త్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ గోరేపూడి గ్రామంలో 3 దశాబ్దాలుగా ఇందిరమ్మ కాలనీ నివాసాలు మధ్య మానుపుడి రాంబాబు పందుల పెంపకాన్ని నిర్వహిస్తున్నాడు. చుట్టూ ఇల్లు ఉన్నవారు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, ఎంతమంది రాజకీయ నాయకులను సంప్రదించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. తాజాగా గ్రామ సచివాలయ సెక్రటరీ దగ్గరకు వెళ్లినా తమ గోడును వెళ్లబోసుకున్న గ్రామ పెద్దలు వీలైనంత త్వరగా పందుల పెంపకాలను అక్కడ నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు గ్రామ సచివాలయ అధికారులు. పిల్లకి మా మేనల్ గారు అమ్మాయికి జ్వరం వచ్చండి, పందుల వల్లే చచ్చిపోయిందండి ఆ పిల్ల. అప్పటి నుంచి కూడా మేము ఎన్నో కాగితాలు పెడుతున్నాం కానీ, ఎన్ని కాగితాలు పెట్టినా మా మాటలు లెక్క చేస్తలేదండి. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను కానీ ఎన్ని సార్లు అయితే మాకు ఏం లెక్క చేయలేదండి. ఎంతమంది కన్నబాబు గారు కట్టాం, మీరు కట్టాం, వారు కట్టాం, ఎంత మంది వచ్చినా మాకు లెక్క చేయలేదండి. ఇప్పుడు కూడా ఈ తెగుళ్ళు వచ్చేసి మరి చాలా ఇదిగా ఉంటున్నాయండి ఇవన్నీ. మరి చాలా ఇదిగా ఉండండి, ఇవన్నీ వదిలేస్తుంటే కుళ్ళు అంతా మా ఇళ్ళ కాడి నుంచి వెళ్తుందండి అంతానే. మేము లెక్క చేస్తలేదు, మీరు ఎవరు వస్తారో తీసి తెచ్చుకోండి, ఎవడు వస్తాడో మేము రోడ్డు మీద కాలు వేసేస్తామని చెప్తుందండి ఆవిడ కూడానే. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి ఇక్కడ పందులు? పందులు ఎన్నాళ్ళ నుంచి అండి, ఇప్పుడు ఏంటి ఎప్పుడే 30 సంవత్సరాల పై నుంచి ఉంటున్నాయండి. 30 సంవత్సరాలు మీరు ఏం చేశారు? సత్రమైన సెంటర్ ఉంది, ఆ సెంటర్ లో సుమారు 250-250 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల మధ్యన పందుల పెంపకం ఇప్పటి నుంచే కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా పందుల పెంపకం ఇక్కడ పెంచుతున్నారు. దాని నిమిత్తం ఇలా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు మేము తీస్తాం, మళ్ళీ వాళ్ళు ఏమో బయట అవుట్అఫ్ పెడతాం, మళ్ళీ వెంటనే నైట్కి తీసుకొచ్చేస్తాం, ఆ టైప్లో చేస్తున్నారు. అలా చాలాసార్లు చేస్తాం. దాని నిమిత్తం ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దృష్ట్యా ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మా కడప ఎంపీడీఓ గారు స్వప్న గారు, యువపీఐడి గారు బాలాజీ వెంకటరమణ గారు, అలాగే మా ప్రత్యేక అధికారి వారు సిహెచ్ ఉదయభాస్కర్ గారు ఆధ్వర్యంలో ఆయన సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమం ఈరోజు పందులు అన్నది బయట అవుటర్స్కే తరలించడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ షెడ్ ఉందా పాక కూడా మొత్తం మా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో, గ్రామ పెద్దల సహకారం, అలాగే ఇక్కడ ఉన్న కుటుంబాల సహకారంతో ఇక్కడ తొలగించడం అయింది. ఇప్పుడు ఈ గాడి నుంచి కన్నా సరే వాళ్ళకి మేము హెచ్చరికలు జారీ చేస్తాం, ఎందుకంటే ఒకరికి వస్తే చాలా ఇబ్బంది పడాలి ఏ వేదన సరే. దాని నిమిత్తం మన పంచాయతీకి బాధ్యత ఉంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి వ్యాప్తి చెందకుండా, అలాగే వ్యాధి ప్రతి ఒక్కరికి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ గొర్రెపూడి గ్రామంలో వైరస్ నిర్మూలించడానికై లాక్డౌన్ పాటిస్తున్నారు. రోడ్డుకి అడ్డుగా క్రేన్ సహాయంతో మట్టి వేసి దానిపైన ముళ్ళ వేసి రహదారిని దిగ్బంధం చేశారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటరత్నం, విఆర్ఓ భరణి, విఆర్ఏ సుబ్రహ్మణ్యం, వీరబాబు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఏ నమ్మలు
ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మరి గ్రామస్తులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి నా తోటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే, మనకి కరోనా వైరస్ అని ఓ వ్యాధి ఒకటి వచ్చింది. అది చాలా ఎంత విపరీతం అంటే అన్నిటికంటే డేంజర్గా ప్రవర్తిస్తుంది. అది దాన్ని మనం అరికట్టాలంటే ఒకటే మార్గం, మన లాక్డౌన్ చేయాలి ప్రతిదీ కూడా. మనం నెక్స్ట్ ఏంటంటే షాపులు మూసేస్తాం, చికెను మటను అలాగే నిత్యావసర వస్తువులు ఇది ఓ టైం అంటే ఇచ్చారు, ఆ టైంలో ఉపయోగించుకోవాలి. మిగతా టైంలో క్లోజ్ చేసేయాలి షాపులు. అందరూ కూడా గుంపులుగా ఉండకూడదు, మనం గుంపులుగా ఉన్నా కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ గ్రామ అభివృద్ధి దృష్ట్యా అందరికీ మంచి ఆరోగ్యం అవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని, అనారోగ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా చేసి, అలాగే మన గ్రామాన్ని ఇంత ఎలాగ అభివృద్ధి భావన నడిపిందా గ్రామ ప్రజలందరూ నడిపించారు. వాళ్ళందరికీ మనం అంతా సహకారం చేద్దాం. మనకి సహకరించిన గ్రామ ప్రజలందరికీ కూడా వాళ్ళ బాటలో ప్రతి ఒక్కరూ మనం పాటుపడి ఈ గ్రామాన్ని మంచి అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంగా ఉన్న గ్రామంలో తీర్చిదిద్ది బాధ్యత మనందరి మీద ఉంది. లాక్డౌన్ ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు రంపచోడవరం పీరో నిశాంత్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ COVID-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు. అదేవిధంగా చేతులు రోజుకి 10 సార్లు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం ఎస్పీ తులసిరామ్, తహసీల్దార్ ఆలీ, ఎంపీడీఓ పిచ్చమ్మ, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో స్థానిక దుర్గాదేవి ఆలయంలో ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారి పడకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని నాగభట్ల లక్ష్మణ శర్మ ఆధ్వర్యంలో ధ్వనతరంత్రి మోహమం చేశారు. ధనమంత్రి హోమం చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. మన కొండవరం గ్రామంలో, కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో ఈరోజు మన సంవత్సరానికి చిట్ట చివరి రోజు ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు పురస్కరించుకుని ఈరోజు కరోనా వైరస్ నేపథ్యం కావున ఈ వైరస్ అంతా కూడా నిర్మూలన చెంది ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని మన కొండవరం గ్రామంలో దుర్గామ్మవారి దేవాలయంలో ఈరోజు ధన్వంతరి హోమం చేయడం జరిగింది. ఈ చిట్ట చివరి రోజున అమావాస్య నాడు చీకటి ఏ విధంగా అయితే పారదోలుతి రేపు పాడ్యమి ఉగాది వెలువరిస్తుందో అదేవిధంగా మన జీవితాల్లో వెలుగులు నిండాలని, మన ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని, ఈ కరోనా వైరస్ మన మీద ప్రభావం చూపకుండా మనందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఈ ధన్వంతరి హోమం చేయడం జరిగింది. అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రేపు ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా తమ ఇళ్ల వద్ద ఉదయాన్నే గోమయం ఆవు పేడతో అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టి
అదేవిధంగా మామిడి తోరణాలు వేప తోరణాలు కూడా అందరూ కూడా ఇళ్ల గుమ్మాలకు కట్టుకుని పసుపుతో గుమ్మాన్ని అలంకారం చేసి ఇంటి వద్దనే అందరూ కూడా ఉగాది పండుగను ఆరోగ్యకరంగా చేసుకోవాలని కోరుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే వేణుగోపాల్ సూచనలతో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి చెందకుండా కూరగాయల మార్కెట్ను విశాల ప్రదేశంలో నిర్వహించారు. ప్రజలకు సామాజిక దూరం పాటించేలా మార్కెటింగ్ ఇచ్చిన ప్రజా ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకున్న అధికారులు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. గ్రౌండ్లో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండరాదు. కాయగూరలు కొనుగోలు చేసిన వెంటనే గ్రౌండ్ విడిచి బయటకు వెళ్ళవలసిందిగా తెలియజేయడమైనది. ప్రతి ఒక్కరూ కూడా కాయగూరలు దుకాణం ఎదురుగా ఉన్న బాక్సులో నిలబడి కాయగూరలు కొనుగోలు చేసుకున్న వెంటనే గ్రౌండ్ విడిచి బయటకు వెళ్ళవలసిందిగా కమిషనర్ రామచంద్రపురి సంఘం దయచేసి గేట్ దాటిన వెంటనే మాస్కులు కానీ కచేతులు కానీ ధరించి లోపలికి రావాల్సిందిగా తెలియజేయడానికి ప్రతి ఒక్కరు. ఈస్ట్ గోదావరి స్పెషల్ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ. నమస్కారం.